ముగింపు వరకు కాపాడుతూ వచ్చిండు. ఈరోజు వాక్యం అనేది ఒక కత్తి, అది ఒక ఖడ్గము. అది లేకపోతే సాతాన్ మనల్ని చంపిద్ది. అది ఉందనుకో సాతానే బైబిల్ ఉంటేనే సాతాన్ చనిపోయిద్ది. మన దగ్గర కత్తి లేదనుకో సాతాన్ చనిపోదు, అంటే బైబిలే. యెషయా వాక్యమే కత్తి, అది ఖడ్గము. సాతాన్ని ఎట్లా చంపాలంటే బైబిల్లో మనం ప్రార్థన చేస్తేనే అది సౌండ్కి వెళ్ళిపోయింది, పారిపోయింది. అందుకోసం అభిషేకం విచారంగా ప్రార్థన చేయాలి మనం. ఆ ప్రార్థనతోనే యెషయా మనకి గొప్ప ఆరోగ్యమిత్తుడు, శక్తి ఇత్తుడు. యెషయా ఈరోజు ఎంత గొప్పవాడో తెలుసా మీకు? చాలా గొప్పవాడైన. ఈ భూమిని, ఆకాశంని మొత్తం సృష్టించింది ఆయనే. ఆయన ఆరు రోజుల వరకు కాయాలు చేసి ఇంకొక రోజు ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. అట్లా ఎవరికైనా మనం ఆరు రోజు పనులు చేసి ప్రార్థన చేసి పనికెళ్తూ చూడండి, అట్లా మనం చాలా రోజు ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి దేవుడు మనతోని మాట్లాడతాడు, వాక్యంతోని మాట్లాడతాడు. వాక్యం అనేది ఒక ఖడ్గము. అది ఖడ్గము అంటే దాంట్లో ఉన్న వచనాలు మొత్తం మనం రోజుకొకటి చదువుకోవాలి. అప్పుడు చదువుకుంటేనే మనకి అన్నీ తెలిసిపోతాయి. బైబిల్లో ఏమున్నాయో అవన్నీ తెలిసిపోతాయి మనకి. రోజుకు ఒక వాక్యం చదువుకోవాలి మనం. రెండు రోజులకి రెండు వాక్యములు, మూడు రోజులు అనుకో ఒక రోజు, రెండు రోజులు మూడు రోజులు, అట్లా చదువుకుంటుంటే బైబిల్ మొత్తం అయిపోయింది. బైబిల్ అయిపోతే మనం కొనుక్కోవాలి కదా. బైబిల్ లేకపోతేనే మన దగ్గర బైబిల్ లేదనుకో సాతాన్ మనల్ని చంపుతాడు. వాడు అగ్నిగుండంలో వేసుకుంటాడు మనల్ని. మనం బైబిల్ ఉందనుకో వాడే పారిపోతాం ఇంకా. ఇప్పుడు మనము సాతాను ప్రార్థన చేయలే, వాడి దగ్గరకు వచ్చిండు. ఒక్క ఆయన ప్రార్థన చేసే గాడు అక్కడ. బైబిల్ ఉందనుకో సాతాన్ పారిపోయేదిగా. పెద్ద సాతాన్లు, చెవిటి సైతాన్లు చిన్న పిల్లల్ని పట్టుకుంటాయి. ప్రార్థన చేయని వాళ్ళ దూరుతాయి. కానీ మనం ప్రార్థన చేయాలి, అభిషేకంతో నింపబడాలి. దేవుడి రాజ్యం పోవాలంటే మంచిగా ప్రార్థన చేయాలి. కుడి చేయడం మనందరం ప్రార్థనలో ఉండాలని చెప్పాలి. పాస్టర్స్ చెప్తేనే అందరు మోకలిస్తాడు. దాంతో మనము అందరం మోకలించను అనుకో, ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఎవరొస్తాడు ఇక్కడికి? యెషయా వస్తాడు. ఆయన దేవదూతలు తీసుకున్నారు. ఆయన ఒక్కడే వస్తాడు. సింహాసనం వేసుకొని ఇక్కడ ప్లేస్ ఉంచారనుకో మీరు, అక్కడ సింహాసనం వేసుకొని కూర్చుంటాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన గుర్రమీనే వస్తాడు, గుర్రం లేకపోయినా వస్తాడు ఆయన. ఎంత గొప్పవాడ యేసుప్రభు. ఆయన ఆరు రోజులు కాయం చేసి ఇంకొక రోజు, ఏడో రోజు ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుంటాడు 24 గంటలు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు. కానీ ఈ లోపల సైనికులు వచ్చి పేతురు, వాళ్ళ యేసే వాళ్ళ శిష్యులు. పేతురు ఏం చేసిండు?
పాకెట్లు ఉంది, కత్తి. సైనికులు రాగానే కత్తి తీసిండు. కత్తి తీసుకునేసరికి ఎస్ఐ నీ కత్తిని నీ పాకెట్లో పెట్టుకున్నాడు, పెట్టుకుండు. ఆయన ఆయన సైనికుడు వచ్చి ఆయన గుంతు బిసికిండు. అప్పుడు ఆయన తీసుకెళ్ళి సిలువేసినాక ఆయన మళ్ళా పలోకానికి పోయిండు. పలోకానికి పోయి మళ్ళా భూమికి వచ్చేడు. పలోకం పోయి భూమికి వస్తే 2 రోజులు రాత్ర పగలు సిలువేయబడ్డాయి. అట్లా 2 రోజులు వేసినాయి. అట్లా చాలా ప్రాంతాలకు వెళ్తూ వాళ్ళందరినీ పరిశుద్ధులు మార్చు వెళ్తుండు. అంతే గొప్ప దేవుడు ఈ ఈ ప్రాత ఈ భూమిలో ఉన్నదా? ఆయన బెత్తలహేమలో ఆయన ఏ ప్రాంతాల్లో వెళ్తుండ్రు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, పల్లోకంలో ఉన్నాడు. ఆయన ఏ రోజు సిలువేయబడ్డాడు మీకే తెలియాలి. ఏ రోజు సిలువేయబడ్డాడు? ఈరోజు కాకుండా వేరే రోజులే, కానీ ఫ్రైడే. కానీ మనము ఈరోజు గొప్పగా ప్రార్థన చేసుకున్నాం అనుకో, మనందరం పలోకానికి పోతాం. ఒక్కొక్క